వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు సహజీవనం పేరుతోటి జరుగుతున్న వివాహేతర సంబంధాల వల్ల వస్తున్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. సహజీవనం అనేది మరొకసారి చెప్తున్నాం, లీగల్లీ సింగిల్ అంటే భర్త కానీ భార్య కానీ లేనప్పుడు, లేదా పెళ్లి కానప్పుడు, లేదా భర్త కానీ భార్య కానీ చనిపోయినప్పుడు మాత్రమే దానికి కోర్టులో కానీ ఎక్కడైనా వ్యాలిడిటీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ భర్త కానీ భార్య కానీ బతికుండగా ఇంకొక మనిషితో చేసే సహజీవనాన్ని సహజీవనం అనరు, వివాహేతర సంబంధం అంటారు. దాని నుంచి వచ్చిన పిల్లల్ని ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని మాత్రమే అంటారు. ఒకసారి మరొకసారి చెప్తున్నాం ఈ విషయం. ఒక కాల్ తీసుకుందాం. హలో, 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 చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా. మా బాబుకి మ్యారేజ్ అవుతుంది మేడం 2010లోనండి. ఓకే. అప్పటి నుంచి కూడా అమ్మాయితో కొంచెం ట్రబుల్స్ పడుతున్నాం మేడం. కొంచెం అర్ధరాత్రి లేచి ఇంట్లో నుంచి పారిపోవడం, చెప్పిన మాట వినకపోవడం అలా చేసేది మేడం. పేరెంట్స్కి అన్ని చెప్తూనే ఉన్నాను మేడం ఎప్పటికప్పుడేను. బాగు చేసి పంపిస్తాం అది ఇది అని ఒక నెల రోజు రోజు అడ్డే పెట్టుకోవడం పంపించడం చేస్తున్నారు మేడం. అలా వస్తూ వెళ్తూ ఉన్నప్పుడులోనే బాబు పుట్టాడండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పుట్టాడు. మన ఆగస్ట్కి 1 ఇయర్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇంకా అమ్మాయి రావటం మానేస్తుంది మేడం మా ఇంటికి. అమ్మాయి అర్ధరాత్రి లేచి పారిపోయేది అన్నారు కదండి, ఎందుకు పారిపోయేదండి? అదే మేడం, ఎందుకన్నది కూడా వాడు వాడు ఇప్పుడు వచ్చి మాకు చెప్పలేదు మేడం. మన మేనత్ గారు కామా ఇంట్లో మానసికంగా వికలాంగురాలు మేడం. వాళ్ళ మేనత్ గారు మాకు తెలియలేదు మేడం, వాళ్ళు మాకు చేశారు. పోనీ చదువుకున్న అమ్మాయి కదా, పోనీలే డిగ్రీ చదువుకుంది, చదువుకున్న అమ్మాయి ఇంకా అలా చాలా మానసికంగా ఉండదరే అన్నట్టుగా మేము చేసుకున్నాం మేడం. చేసుకుంటే ఈ అమ్మాయికి ఎంత తెలుసు, డాక్టర్ చూపెట్టమని చెప్పేసి కాకినాడలోనే మేము సైకియాట్రిస్ట్ ఒక ఆయన చూపెట్టామండి. ఈ అమ్మాయి దగ్గర ఫెయిల్డ్ బిహేవియర్ ఉందండి, కొంచెం మానసిక వికలాంగురాలుగా చిన్న తల్లిగా తిట్టారు మేడం. అలా అని నేను తిట్టిందని అంటలేదు మేడం మా అమ్మాయిని. సరే చూద్దాం, మాకు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా మా అమ్మాయి లాంటి నేను మరి అంచేతని చెప్పేసి చూద్దాం అన్నట్టుగానే మేము ఇంతకాలం భరించాం మేడం. అప్పుడు కూడా అప్పుడప్పుడు 2 రోజులు 3 రోజులు ఉండేది, వెళ్ళిపోతూ ఉండేది మేడం. మా అమ్మాయి ఎక్కువ అమ్మగారి ఇంట్లోనే ఉండేది మేడం. బాబు పుట్టిన తర్వాత ఒకసారి 3వ నెలలో మా ఇంటికి పంపించారండి. ఒక 4 రోజులు అట్టే పెట్టి దేబెట్టేసామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మరి మా మీద కేసులు పెట్టి మా అబ్బాయి కొట్టేస్తున్నాడు, అత్మావులు కొట్టేస్తున్నారంటూ గొడవలు పెడుతుంది మేడం. మా అమ్మాయి రావట్లేదు. మొన్న కూడా కేసు పెట్టింది మేడం మా మీద. అంటే సెక్షన్ల కేసు ఏం పెట్టలేదు, మామూలుగా రిపోర్ట్ చేశాను మేడం పోలీస్ స్టేషన్ లో, వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఆలమూరులో. ఓకే. అక్కడ మా మీద కేసు వాళ్ళు పోలీసు వాళ్ళు రమ్మంటే వెళ్తే నేను వెళ్ళనండి ఆ అబ్బాయి తోటి, నాకు అత్తమామలు మళ్ళీ కనుక తెలిసి నిజంగా చంపేస్తారు సార్, నేను వెళ్ళనని ఒప్పుకుంటారు. ఒప్పుకుందండి. ఏంటండి ఒప్పుకుంది? వెళ్ళనండి నిజంగా వెళ్ళి సార్ చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? అబ్బాయి. మేమండి అత్తమామలు. రైట్. చంపేస్తారు అని చెప్పని చెప్పేసి నేను వెళ్ళను. ఇప్పటికే 5 సంవత్సరాలు పెట్టి వాళ్ళ వల్ల చాలా బాధపడుతున్నాను నేను అని చెప్పారు. నేను వెళ్ళను సార్ అని చెప్పిందండి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారి దగ్గర. ఓకే. తండ్రిని పిలిచి ఏమంటే మరి మీ అమ్మాయి ఇలా అంటుంది అంటే మరి మీరు పోషిస్తారా అంటే నేను పోషిస్తారని తండ్రి కూడా ఒప్పుకున్నాడు మేడం. ఓకే. పోషిస్తారని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మాకు కాల్ చేసి పోలీస్ స్టేషన్ రమ్మని మరి మళ్ళీ వస్తుంది అంటున్నారు మేడం. పోనీ అలాగే తీసుకొస్తాం అంటే పంపించట్లేదు మేడం పిల్లని. మీరు దేనికి ఫోన్ దేనికి చేశారమ్మా? ఇప్పుడు మీరు ఫోన్ దేనికి చేశారు? మరి వాళ్ళు పెట్టి సెటిల్మెంట్ అంటూ ఫోన్ చేస్తున్నారు మేడం. సెటిల్మెంట్ అంటే మా దగ్గర అసలు ఏమి ఎప్పటికప్పుడు నెల చేసిన తెలుసుకుంటే మేడం వచ్చి నెల చెంత వచ్చింది. సామాన్య ప్రైవేట్ జాబ్ చేసుకునే వ్యక్తులు మేడం మేము. మీ బాబు ఏం చేస్తాడమ్మా? ఒక్కడే ఒక బాబు అండి, ప్రైవేట్ కంపెనీలో చేస్తాడండి. 3F ఫైల్ ఫామ్ అని చెప్పేసి అనేది చేస్తాడండి. చెప్తాను. అందులో చిన్న జాబ్ చేస్తాడు ప్రైవేట్ కంపెనీ. రైట్. 12,000 రూపాయలు జీతం వస్తుందండి బాబు. చెప్తాను చెప్తాను అండి, ఆగండి. ఇప్పుడు మనకి పోలీస్ మాన్యువల్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ అని, ఏపీపీఎం అని పోలీస్ వాళ్ళందరికీ కూడా ఒక మాన్యువల్ ఉంది. దాని ప్రకారంగా ఎవరైనా ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగింది అని ఫిర్యాదు చేస్తే వాళ్ళ రూల్స్ ప్రకారంగా ముందు జీడీ ఎంట్రీ రాసుకోవాలి. ఆ జీడీ ఎంట్రీలో కాగ్నైజబిలిటీ నేచర్ ఉందా లేదా అంటే వాళ్ళు ఈ అఫెన్స్ ఏంటి, ఏ అఫెన్స్ కింద వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారో అఫెన్సెస్ సెక్షన్స్ పక్కన రాయాలి. ఇది 498A నా, 3 and 4 DP యాక్టా ఏవో రాస్తారు. సెక్షన్లు లేకపోతే వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. ఖచ్చితంగా సెక్షన్స్ ఉండాలి. ఆ సెక్షన్స్ లేకపోయినా అందులో ఉండే కంటెంట్ అఫెన్స్ అని అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉండాలి. అప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ని బట్టి పోలీసులు సెక్షన్స్ రాసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మల్గా వాళ్లకున్న రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ చేయాలి.
ఒక కానిస్టేబుల్ని ఇంటికి పంపించడం లేదా వాళ్ళనే పోలీస్ స్టేషన్కి నోటీస్ ఇచ్చి పిలిపించో వాళ్ళు విచారణ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఫిర్యాదులో నిజం లేదని తెలిస్తే ఫిర్యాదు క్లోజ్ చేసేయాలి, లేదా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, ఇన్వెస్టిగేషన్కి వేరే అధికారికి అప్పగించాలి. అది వాళ్ళ పోలీస్ గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి మాటి మాటికి కనుక వీళ్ళు అర్ధరహితంగా పోలీసులు వీళ్ళని పిలిపిస్తుంటే వీళ్ళు హైకోర్టులో రిట్ వేసి ఆ పోలీస్ ఎస్హెచ్ఓ అని వీళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. బట్ కానీ ఈ కేసెస్లో ఫ్యామిలీ ఇష్యూస్లో కౌన్సిలింగ్ పిలుస్తున్నారు కదా, బేసిక్గా వాళ్ళు కౌన్సిలింగ్ కోసం పిలుస్తున్నారు. ఎవరు? పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కౌన్సిలింగ్ కోసం పిలుస్తున్నారు. అదే కౌన్సిల్ వాళ్ళు కూడా సెటిల్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కూడా కేసు పెట్టడానికి సిద్ధంగా లేరు, కౌన్సిలింగ్ ద్వారా దీన్ని సెటిల్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే కౌన్సిలింగ్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సోషల్ ఎన్జిఓ అటాచ్ అయి ఉంటుంది. మరి ఏ ఎన్జిఓకి వీళ్ళు అటాచ్ చేసి కాకినాడలో ఉందో లేదో ఉంటుంది, ఎందుకు లేదు? ఇలా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఒక ఎన్జిఓ ఉంటుంది, ఆ ఎన్జిఓ దగ్గరికి వీళ్ళు పంపించాలి. అయితే పోలీసులు ఏం చేస్తారు, నోటీసులు రాయాలి, మీ మీద ఫిర్యాదు వచ్చింది ఇట్లా, మేము మీకు కౌన్సిలింగ్ పలానా వాళ్ళ దగ్గర పంపిస్తున్నాము అనేసి. అంతేగాని మీరు మాటి మాటికి పోలీస్ స్టేషన్ రాండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కేసు పెట్టేసాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మాకెంతో ఎంత ఇస్తే మేము కేసు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయము అనేటట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తారు. మరి వీళ్ళకి అది భయం అన్నాడు, పోతే అరెస్ట్ చేస్తారేమో. చాలా చోట్ల 90% ఉన్న ఫీవర్ ఏంటంటే మనం పోతే మనం అరెస్ట్ చేస్తారేమో, ఒకసారి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయితే మనకేంటి. అందులో గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అట్లా పోలీసులకు అడ్వాంటేజ్ అనమాట, వీడు గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకి అడ్వాంటేజ్, వీడికి డిసడ్వాంటేజ్. అట్లా మీరేమైనా మాట్లాడతారా? అంటే బయట నుంచి వింటున్న వాళ్ళకు ఈ మొత్తం కేసు వింటుంటే ఒక వెంటనే అనుమానం వస్తూ ఉంటుందమ్మా, ఇక్కడ యాక్చువల్గా హైర్ గారికి అందరికీ కూడా వచ్చే అనుమానం. మీరు చెప్తున్న కథనం మొత్తానికి ఇంకొక కథనం ఉండే అవకాశం కూడా ఉంది. ఒక అమ్మాయి ప్రతిసారి అర్ధరాత్రి లేచి పారిపోతుంది ఎందుకు? మన పిల్లలు ఎప్పుడు మనకు చాలా బాగా కనిపిస్తారు, కానీ ఇవాళ రేపు చాలామందిలో చాలా రకరకాల బిహేవియర్స్ ఉన్నాయి. అమ్మాయి ఎందుకు అర్ధరాత్రి లేచి పారిపోతుంది? ఇక్కడ ఒక యాడ్ చేస్తాను, ఇప్పుడు మీరు ఇది కాంటెక్స్ తీసారు కాబట్టి, అర్ధరాత్రి లేచి వెళ్ళిపోవడం అన్నది బుద్ధిమాంద్యతకు లక్షణం కాదు, లేదా మానసిక జబ్బుకు లక్షణం కాదు. మానసిక జబ్బు లక్షణాలలో ఎన్నో ఉన్న లక్షణాలకి ఇది ఒక ఇదవుతుందేమో తప్ప, ఆ అమ్మాయి అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతుంది, మాటి మాటికి అమ్మగారింటికి వెళ్ళిపోతుంది అంటే, ఈవెన్ ఒకవేళ ఆ అమ్మాయి బుద్ధిమాంద్యత ఉన్నా కూడా దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే బుద్ధిమాంద్యత ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు, అంటే వాళ్ళకి సమస్యలు కన్ఫ్యూజన్స్ తక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు బాధపడుతున్నారంటే అక్కడ ఏదో బాధ ఉంది రైట్. ఆ బాధ అన్నది ఎలాంటిది అన్నది డిఫరెంట్, బట్ వాళ్ళు బాధపడుతున్నారు అంటే బాధ అవుతుంది అన్నట్టే లెక్క. కాబట్టి మరి అసలు ఆ బాధ అన్నది ఏంటి? నిజమే వాళ్ళది వీళ్ళ తరఫున ప్రాబ్లం ఆవిడ చెప్తున్నారు, ఒప్పుకుంటున్నాను. బట్ ఇప్పుడు అమ్మాయి ఆ మాట అంటోంది, ఒక బాబు పుట్టిన తర్వాత కూడా అంటోంది అన్నప్పుడు మరి ఏంటి అది అన్నది కూడా ఇది అది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం అమ్మాయికి ఏదో మానసిక సమస్య ఉన్న కారణం అన్న దాని చుట్టూ తిరుగుతోంది సమస్య. మీరు ఒక పాయింట్ కరెక్ట్ చెప్పారు, బాధపడుతుందంటే బాధ ఉంది, అది ఖచ్చితంగా 100%. అది ఆ బాధ ఉంది, ఏ రకమైన బాధలు ఉంటాయో నేను చెప్తాను. నేను ఇప్పుడు హస్బెండ్ తన తల్లితో కలిసి భార్యని చితకబోతున్నాడు, ఆ బాధలకు తట్టుకోలేక బెల్ట్ దెబ్బలు తినలేక ఏమంటే అక్కడ ఉండలేదు కనుక. అటువంటి ఏరియాలో ఆ అపార్ట్మెంట్లో పక్క వాళ్ళు ఎవరు మధ్యలో రారు, ఎందుకంటే నైబర్స్ వీళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు, వీళ్ళ విషయాల్లో మనకెందుకని ఎవరు ఇంటర్ఫియర్ కాదు. ఇంకా ఇల్లు పక్కన లేకపోతే కొంచెం దగ్గర ఉంటే కనుక అందులో ఈ అమ్మాయికి వెహికల్ కనుక డ్రైవింగ్ వచ్చి కారు కనుకుంటే వెంటనే కారు వేసుకుని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది. రైట్. అంటే అంత కూడా ఉండకపోవచ్చు అండి. ఇవాళ రేపు మనము ఇద్దరి మధ్య కూడా చాలా విషాదకరమైన వాతావరణం నెలకొని ఉంది, అడాప్టబిలిటీ డిఫికల్టీస్ వస్తున్నాయి, సెక్షువల్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ చాలా మంది మగపిల్లలు విపరీతమైన ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ముఖ్యంగా చిన్న చోట్ల ఉన్న టౌన్స్లో విపరీతంగా చూస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఆ భార్యల్ని ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారో కూడా ముందే చూడండి. ఆ అమ్మాయికి చిన్నపిల్ల మనస్తత్వం అన్నారు, అంటే కొంత అమ్మాయి మోర్ సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఆ టైంలో భర్త ఆమెతో చాలా రూడ్గా ఉంటే అది మీ అమ్మాయి తట్టుకోలేక అర్ధరాత్రి లేచి పరిగెత్తుకో, అంటే ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు మన పిల్లలు మనకు చాలా బాగా కనిపిస్తారు, అమ్మతో ఎలా ఉన్నాడో భార్యతో అలా ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బయట చాలా బాగా ఉండేవాళ్ళు, మంచిగా కనిపించే వాళ్ళకి అటువంటి డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంది. ఎవరైనా అతను చాలా మంచివాడు అలా చేయడం అంటే అలా చేసి ఉండే అవకాశం ఉందని కూడా మనం నమ్మాలి. ఇంకొకటి పేరెంట్స్గా ఇంకొకటి చూడాలండి. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో మనకి అమ్మాయి బుద్ధిమాంద్యత ఉంది, లేదు వాళ్ళు వెళ్ళిపోదాం, వాళ్ళే విడిపోదాం అనుకుంటున్నారు, ఇవన్నీ బాగుంది. కానీ ఇది ఇక్కడ అడాప్ట్ కాలేని ఒక స్పౌజ్, హస్బెండే కానివ్వండి ఎవరే కానివ్వండి, ఇంకో నెక్స్ట్ ఎందుకు వీళ్ళు ఇక్కడికి ఆగరు కదా, ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ దే సెర్చ్ ఫర్ సంథింగ్, ఇంకో పెళ్లి చేయడానికే చూస్తారు. ఎవరు అలా ఉంచడానికి ఇది ఎప్పటికాలమో కాదు. మరి
అక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్స్, ఇది కాదు ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు రావచ్చు కాబట్టి అసలు ఇందులో ఏం సమస్య ఉంది అన్న దాని మీద కొంచెం డెప్త్గా పరిశీలించాల్సిన అవసరం పెద్దవాళ్ళుగా ఉంది ఉంటుంది అనేది మాత్రం నేను సో అటువైపు నుంచి మరి వాళ్ళమ్మ నాన్నకు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి బాధపడుతుంది అనేది అంటే చిన్నపిల్లలాగా ఉంది దీన్ని వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కూడా ఉండుండొచ్చు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సెటిల్మెంట్ అడుగుతున్నారంటే మీ నెత్తిన పాలు పోశారు అని అర్థం వాళ్ళకి కేసులు పెట్టకుండా కూర్చుని సెటిల్ చేసుకుందామంటే ఒక రకంగా మీ నెత్తిన పాలు పోశారు మాకు అది లేదు ఇది లేదు ఈ కారణాలన్నీ చెప్పుకున్నారు నిజంగా కూర్చుని మీరు ఏం చేయగలరు ఆలోచించండి దానికి ముందు మేము చెప్తున్నట్టుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సమస్య ఖచ్చితంగా అందులో ఏదో సమస్య ఉంది ఆ అమ్మాయికి ఏదో బుద్ధిమాంద్యతతో పరిగెత్తుకుని పోవట్లేదు ఖచ్చితంగా ఒక సమస్య ఉంది ఆ సమస్య తెలుసుకోండి దాన్ని పరిష్కారం చేయడం వీలవుతుందా చూడండి చేయలేకపోతే వాళ్ళు అడిగినట్టుగా సెటిల్మెంట్ చేసుకోండి లేదంటే ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి మా లాయర్ గారు చెప్తారు ఏంటంటే ద్వాదశ 12 సంవత్సరాలు మినిమం కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది మీరు వాళ్ళు కాబట్టి దాని బదులు మీరు సెటిల్ చేసుకోవడం బెటర్ ఇంకో కాల్ తీసుకుందామండి హలో 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 మేడం గారు నమస్తే అండి నమస్తే చెప్పండి మేడం గారు మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం ప్లీజ్ చెప్పండి నాకు మ్యారేజ్ అయ్యి 2011 లో మ్యారేజ్ అయింది మేడం ఓకే ఈ నవంబర్ 9 వస్తే బాబుకి 4 ఇయర్స్ వస్తుంది మేడం మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పటికి వచ్చి బాబుని చూడడానికి రాలేదు మా అత్తవారు ఎవరు రాలేదు మేడం కనీసం అతను ఫోన్ లేదు ఏమీ రెస్పాన్స్ లేదు ఏమైనా అడిగితే వచ్చి తీసుకెళ్ళండి అని అడిగితే నేను రాను అని అంటున్నారు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకో మాకేం భయం లేదు ఉద్యోగం పోతే చూసిన చెప్పుకొని బతుకుతాను అంటున్నారు అతని నుంచి 4 ఇయర్స్ నుంచి ఎటువంటి కాంటాక్ట్ లేదు ఏం లేదు మేడం నేను ఈ మధ్యన ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు పెద్దలు వెళ్ళి అందరూ కలిసి వెళ్ళి అడిగారు ఏంటంటే ఇది పద్ధతి కదా అంటే మెయిన్ ఏంటంటే మేడం మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు మా హస్బెండ్ దగ్గర ఉంటుంది మేడం అమ్మాయి హస్బెండ్ వదిలేసి అంటే వాళ్ళకి డైవర్స్ ఏం అవ్వలేదు కానీ చిన్న చిన్న గొడవలు వచ్చి అమ్మాయి భర్తతో విడిపోయి అలాగనే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉండట్లేదు అలాగని తన హస్బెండ్ దగ్గరికి వెళ్తాట మా హస్బెండ్ దగ్గర ఉంటుంది అందువలన ఇతను కూడా నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు ఏంటి వైజాగ్ లో ఉన్నాము కానీ అసలు మేము ఎవరిని కలాలి ఏంటి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒకవేళ అతను ఏమైనా అంటే ఒకవేళ ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాక భయం లేదు అంటున్నారు ఒకవేళ నా లైఫ్ ఏమైనా స్పాయిల్ అయిపోతుందేమో ఒక పక్క భయం ఉంది మేడం అయిపోయిందమ్మా 4 సంవత్సరాలుగా చిన్న బాబు బాబు వయసు ఎంత అన్నారు బాబుకి నవంబర్ 9 వస్తే 4 ఇయర్స్ వస్తున్నాయి మేడం అంటే మీరు ఎప్పుడైతే బాబుని కనటానికి వచ్చారో ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ లేకుండా పోయింది అవును మేడం దానికి ముందేమైనా జరిగిందా మీరు రావడానికి ముందు ముందంటే ఆషాఢం అంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలోనే పెళ్ళైన 4 నెలలు నన్ను అతను దూరం పెట్టారంటే ఒకే ఇంట్లో ఉన్నాం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు మేడం అంటే తను వాళ్ళ సిస్టర్ వల్ల మరి ఏ కారణం అని తెలియదు కానీ నాతో అతను ఇది అవ్వలేదు దానివల్ల మా పేరెంట్స్ అడిగారు ఏం బాబు పెళ్ళి ఎందుకు చేస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కరెక్ట్గా ఉండాలి కదా ఇదేంటి అని అన్నారని అతనికి కోపం వచ్చింది మేడం అందుకని అప్పుడు కూడా నన్ను ఆషాఢం తర్వాత కూడా తీసుకెళ్లేదు మా పేరెంట్స్ దిగబెట్టారు నేను ఆషాఢం తర్వాత కూడా నాకు ఎంతో ఇబ్బంది పెట్టారు మేడం అంటే చల్లదా నువ్వు ఆడడానికి వీల్లేదు మా సెల్ ఉండే మాట్లాడాలి అని మెయిన్ అమ్మాయి ఎక్కువ హెరాస్మెంట్ అయిపోయింది మేడం నాకు మా హస్బెండ్ ఏంటంటే అమ్మాయికి చేతి ఓకే అమ్మా ఓకే 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 ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అనేది మీకు వచ్చిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి అంటే ఏంటి అంటే మూర్ఖులకి ఏంటి ఒకళ్ళు ఏమైనా ఒకళ్ళు నాతో ఏమైనా విడిపోతాడు విడిపోతే నా లైఫ్ ఏంటి అయిపోతుందని ఒక పక్క భయం ఉంది మేడం విడిపోయాడమ్మా ఆయన ఆల్రెడీ మీతో 2-3 నెలలు కూడా కాపురం చేయలేదు 4 ఏళ్ళుగా మిమ్మల్ని మీ బాబునో పాపనో పట్టించుకోలేదు సో ఆయన ఆల్రెడీ మానసికంగా మీకు పూర్తిగా దూరంగా ఉన్నాడు మీరేం చేయాలనేది ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు మీ జీవితం మీరు ఏం చేసుకోవాలనేది వైజాగ్ లో ఉంటున్నాం కదా మేడం అసలు ఎలా ఆయన కలాలి లేదంటే ఎలా వెళ్ళాలి లేకపోతే అతను ఎలా వెళ్తే నా లైఫ్ బాగుంటుందో కొంచెం చెప్పండి మేడం నాకు కూడా కొంచెం ధైర్యం తక్కువే మేడం యా తప్పకుండా అమ్మా కూడా బాధపడుతున్నారు నేను ఒక్కదాన్నే మా ఇంట్లోనే ఇప్పుడు మీకు ఒక మంచి లాయర్ దొరకడం అంటే అది మీరు చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పోయిన జన్మలో అదృష్టం చేసుకుంటేనే మీకు మంచి లాయర్ దొరుకుతాడు అది ఖచ్చితం అండి అది సో మీరు ఫలానా లాయర్ దగ్గరికి పోండి అని మాత్రం నేను చెప్పను కాబట్టి మీరు అతని మీద ఈ 498A కేసు వేయటము తర్వాత మీరు మెయింటెనెన్స్కి డివిసి కేసు తర్వాత 4 సంవత్సరాల మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆయన నష్టపరిచినందుకు మీరు డ్యామేజెస్ అలాంటివన్నీ వేసుకొని అతని మీద కనుక మీరు ప్రెషర్స్ తెస్తే
తప్పకుండా అతను గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి కాళ్ళబేరానికి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ మీరు కలిసి సంసారం చేసేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఇంకా మీరు ఏం అనరు కదా అని చెప్పే ధైర్యంతో ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పటికే చాలా ధైర్యం వచ్చింది ఆవిడకి, కొంత ధైర్యం కూడా కావాలంటున్నారు. రాధిక గారు మీరు మాట్లాడతారు. మెయిన్గా ఇలాంటివి ఇప్పుడు ఆవిడ లాస్ట్లో ఒక మాట అన్నారు, మా అమ్మ నాన్నలకి ఒకటే అండి. ఈ ఒక్కళ్ళు సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ నాకు చాలా వరకు ఈ ఇష్యూస్ని కనబడుతూ ఉంటాయి. సింగిల్ చైల్డ్ అయ్యేసరికి కంప్లీట్లీ ప్యాంపరింగ్ ఎన్విరాన్మెంట్లో పెరుగు పెంచుతారు. అండ్ ఇంకో మాట చెప్పింది అమ్మాయి, పెళ్ళైన కొత్తలో 3-4 నెలల్లో ప్రాబ్లమ్స్ రాగానే పేరెంట్స్ ఇంటర్ఫీర్డ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మన ఇప్పుడు మొన్నే క్లోజ్ అయింది నేను లాస్ట్ సెషన్. పేరు పెద్దవాళ్ళు, ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు చిన్న సమస్య రాగానే కూర్చుంటారు. కూర్చుని అక్కడ నిజానికి వచ్చేది ఏంటంటే వీళ్ళ ఈగోలు వాళ్ళ ఈగోలు, అసలు వీళ్ళ ఇంట్రెస్ట్లు ఎవరికి పట్టవట్టవు. కేసు అండి, నిజానికి హై ఎడ్యుకేటెడ్, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పెద్ద ఉద్యోగంలో ఉన్న అతను హస్బెండ్, అమ్మాయి మంచి హైలీ ఎడ్యుకేటెడ్ గర్ల్. పేరెంట్స్ కూర్చుని మెస్సప్ చేశారు 3 సంవత్సరాల పాప. ఇలా ఇప్పుడు నాకు అమ్మాయి చెప్తుంటే నాకు అదే గుర్తుకొస్తుంది. సో ఎంత మెస్సప్ చేశారంటే, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూస్తే ఏదో పులి జింక చూసుకున్న భయాలలో అమ్మాయి, నిజానికి ఆ అబ్బాయే తంటా పడుతున్నాడు ఫ్యామిలీ సరి చేసుకోవడానికి. ఆ అబ్బాయిని ఒక పులిని చూసినట్టు ఈ అమ్మాయి చూస్తుంది. వీళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడరు. ఈ పేరెంట్స్ని అంటే పేరెంట్స్ ముందు దూకుతారు, వీళ్ళు సపోర్ట్ తీసుకుంటారు న్యాచురల్లీ, అండ్ వాళ్ళు ముందుకు దూకుతారు. ఈగోలకి పోతారు, ఇప్పుడు ఆయన వచ్చి తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే అక్కడేదో వస్తాయి అని ఈగోయిస్టిక్ విషయాలు ఎక్కువ తీసుకుని వచ్చి మెస్సప్ చేస్తూ కూర్చుంటారు. ఈవిడ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇనిషియేట్ ఎలాగో ఏదో, ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా ఆ రూటే ఇంకో తప్ప ఇంకో మార్గం ఉండదు. కానీ అప్పుడు రియల్గా ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే రియల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు అతను భార్య ఒక 3-4 ఇయర్స్ పిల్లలు ఉన్న తర్వాత వదులుకుని సిస్టర్ కోసం ఎందుకు ఉంటున్నాడు? దాన్ని మనం ఏ యాంగిల్లోనైనా చూడొచ్చు. అసలు వాట్ ఈస్ రియాలిటీ, ఎందుకు అలా జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది ప్రాపర్గా ఒక కౌన్సిలింగ్ సెటప్లో కూర్చున్నప్పుడు కొన్ని సెషన్స్లో ఎలాంటి మార్పులు వస్తాయో. వీళ్ళు ఏంటంటే ఆల్వేస్, అసలు వీళ్ళకి స్కిల్ ఇప్పుడు అది ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అండి, ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్లీ లైఫ్లో నేను పేరెంట్స్కి అదే చెప్తాను, మీ దగ్గర బాగా డబ్బుంటే 100,000 రూపాయలు డ్రెస్ పెట్టి కొని పెట్టండి, కానీ పిల్లలకి మాత్రం పనులు చెప్పకుండా ఉండకండి. అండ్ లైఫ్ థ్రెట్స్ను మీరు అడ్డుగోడలు మీరు వెళ్ళి పోట్లాడకండి. ప్లీజ్ లెట్ దెమ్ ఫైట్ దేర్ లైఫ్. వెనక నిలబడి సపోర్ట్ సిస్టమ్గా ఉండండి, ముందు నిలబడతారండి పేరెంట్స్. ఇప్పుడు మన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తండ్రి ఎంతో ప్రొటెక్టివ్గా ఉన్న వాళ్ళ ఫాదరు, ఏం తక్కువ అయిందండి వీళ్ళకి, ఇంత డబ్బు ఉండి ఎన్ని ఉండి చూడండి ఎట్టా పిచ్చోళ్ళ కొట్టుకుంటున్నారు. ఒక ఫాదర్ ఎలా, నేను అదే అన్నానమ్మా, మీరు డిపెండ్ అవుతున్నారు ఆయన మీద, బట్ ఆయన దృష్టిలో మీరేంటి, ఆ దృష్టి కూడా చూడండి. అందుకోసం మీరు ఇండిపెండెంట్ అయి వాళ్ళని వెనక పెట్టుకోండి, మీరు వాళ్ళని ముందర పెట్టి మీరు వెనక నిలబడుతున్నారు. సో డెవలప్ ద స్కిల్స్, సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి. నేను పేరెంట్స్కి ఎటువైపు వాళ్ళని పేరెంట్స్ వద్దు అని నేను అన్ను ఉండాలి కుటుంబాలు, కానీ కుటుంబాలు భార్యాభర్తలకి వెనక ఉండాలండి, ముందర ఉండొచ్చు. సో మనం చాలాసార్లు అందరికీ చెప్తా ఉండే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వైపున ఏమైనా సమస్య ఉందా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు లాయర్ గారు ఒక మాట అన్నారు, మీకు మంచి లాయర్ దొరకడం అదృష్టం, అలాగే మంచి కౌన్సిలర్ దొరకడం కూడా అదృష్టమే. నిజానికి మీకు అందులో కూడా చాలామంది క్వాక్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. కాబట్టి మీరు కాస్త నిజంగా మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ ఎవరైనా ఉంటే వెళ్ళి మీరు ఒకసారి మాట్లాడండి, జరిగింది చెప్పండి. వాళ్ళు ఒక న్యూట్రల్ పర్సన్గా మేమంత టైం స్పెండ్ చేయలేం, కాబట్టి వాళ్ళు చేస్తారు. చేసి మీ వైపు నుంచి ఏమైనా సమస్య ఉందా ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం మాకు ఒక సమస్య కనపడుతూ ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఒకసారి మీరు కాల్ చేసినట్టుగా నాకు గుర్తు. అదే కానీ సమస్య అయితే కానీ మీరు మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి వెంటనే మీరు ప్రయత్నం మొదలుపెట్టాలి. లాయర్ గారు చెప్పినట్టుగా ఒకటి, మొట్టమొదట మేమందరికీ చెప్పేది 498A కంటే ముందు కూడా డివీసీకి వెళ్ళమని చెప్తున్నాను. ఎందుకంటే 498A అంటే అరెస్టులు, రప్చరు, గోలా, అంటే మీకు ఆ తర్వాత స్మూత్గా ఏమి జరగదు. కాబట్టి డివీసీ అంటే మీరు వైజాగ్లో ఉన్నారు, ఐ థింక్ ఎంపీవీ కాలనీలో ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఎంవిపి కాలనీ, రైట్, ఎంవిపి కాలనీలో ఉండాలి. మీకు ఇప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటాయి మాకు కింద నెంబర్స్, వైజాగ్ పీడీ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఎంవిపి కాలనీకి వెళ్ళండి, అక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి. వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. నిజానికి అక్కడ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, అంటే కేవలం లాయర్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ కౌన్సిలర్ కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ యూనిట్ బాగానే ఉంది, అక్కడ కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గానే పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు అక్కడికి ఒకసారి వెళ్ళండి, వాళ్ళు పిలిపించి అసలు ఎక్కడ ఏం సమస్య ఉంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఏ సమస్య ఉన్నప్పటికీ అతను మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత, మిమ్మల్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మిమ్మల్ని మీ బాబుని ఉంది. సో ఆ పరమైన ఆ రకమైన లీగల్ చర్యలతో పాటుగా ఒక్కళ్ళే మీరు
మీకు నాలుగేళ్ల బాబు, మీ జీవితం ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి మీకు బహుశా అర్థమైనట్టు ఉంటుంది. అతను వదిలేశాడు మిమ్మల్ని, ఆల్మోస్ట్ వదిలేశాడు. మీకేమన్నా కదండి ఆయనకి అమ్మాయి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే జీపీఎస్ ఆన్ చేసుకుంటే కరెక్ట్ గా ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి మీ సెంటర్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. రైట్ రైట్. అంటే నంబర్స్ స్క్రోల్ చేస్తామండి మనం ఎలాగో, మీరు ఆ నంబర్కి కూడా కాల్ చేయండి. ఆ నంబర్కి కాల్ చేస్తే మీకు దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మీకు దగ్గరలో ఉన్న ఎనీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీ పీఏ ఆఫీస్ ఎక్కడని చెప్పండి. యాక్చువల్గా ఎంబీపీ కాలనీలో అన్ని వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అన్ని ఆఫీసులు ఒకటే యూనిట్గా, అంటే ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే కూడా మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. మీరు యూ నీడ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. నాలుగేళ్ళు టైం వేస్ట్ చేశారు మీరు. అది ఒకసారి ఒకవైపు ఇనిషియేట్ చేసుకుని మీ జీవితానికి సంబంధించి కూడా ముందేం చేయాలనేది కూడా ఆలోచించి మీ కాళ్ళ మీద మీరు, అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులతో గొడవలతో ఎట్లా ఉంటుందంటే, అతను గవర్నమెంట్ ఉద్యోగస్తులు లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏం కాదమ్మా నీకు ఇట్లా కాళ్ళబేరంగా తెప్పిస్తా, ఎంత అంటే అంత మెయింటెనెన్స్ ఇప్పిస్తా, ఎంత అలిమోని ఇప్పిస్తా అంటే వీళ్ళు ఇది నమ్మేస్తారు. వీళ్ళు ఇది నమ్మేసి వీళ్ళు దాన్ని సాగుతూ ఉంటారు. ఈ లోపల వీళ్ళ జీవితం అయిపోతుంది ఒకవైపు. అంటే మీరు ఈ లోపల మీ జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి. డిపెండెన్స్ అది కూడా అమ్మా నాన్న మీద ఎట్లా డిపెండెన్స్, లాయర్ మీద కూడా అటువంటి డిపెండెన్స్. ఒకటండి, ఇప్పుడు సుప్రీంకోర్టు సైటేషన్స్ మాకు ఉంటాయి. సుప్రీంకోర్టులో ఈ రకమైన కేసుని ఈ రకంగా డిసైడ్ చేసిందని, ఇలాగా ఈ 30 ఏళ్ల బట్టి గొడవ ఉంది కదా ఫ్యామిలీలో, ఓ బుక్లో ఈ గొడవ అయితే ఇలా చేస్తే ఇలా జరిగించి వారికి అని వాళ్ళ అనుభవాలు రాసిన బుక్ ఒకటి ఏమైనా ఉంది చూడండి మీరు మార్కెట్లో. రైట్, ఎగ్జాక్ట్లీ, ఉపయోగపడుతుంది అది. రైట్ రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ గారు అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి రిలేషన్షిప్స్ అనేవి మనకు మన దేశంలో ఒక సమస్య. మనకు బంధాలు ఉన్నాయి కానీ అనుబంధాలు తక్కువ ఉన్నాయి, అదే బహుశా మనకున్న పెద్ద సమస్య. ఒక బంధంలో చిక్కుకున్న తర్వాత దాంట్లో అనుబంధం లేకపోతే ఆ బంధాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అనుబంధం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ తెలియకపోవటమే బహుశా మనందరి సమస్య అనుకుంటాను. సమస్య వచ్చినప్పుడు ఇలా బేలగా అయిపోకుండా, ఒక్కళ్ళే పాప కూతురు కూడా అంటున్నారు కాబట్టి, దాన్ని నెక్స్ట్ ఒక సమస్య వచ్చింది కదా ఈ సమస్య గురించి ఆలోచించకుండా, ఎందుకంటే మేము వనితకు మాకు వచ్చే కాల్స్ని బట్టి మేము చెప్తున్నా, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ప్లీజ్, ఇది వనితా టీవీ, స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. సాధారణంగా మనలో మనం చిన్నప్పటి నుంచి పెంచుతాం, అలాగే ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు అని. ప్లీజ్, ఇది మొదలు మీ లైఫ్, ఫస్ట్ మీరు టేక్ ద రెయిన్స్ ఆఫ్ యువర్ లైఫ్. అది మంచో చెడు ఓ రెండు సార్లు కింద పడతామేమో, బట్ మూడోసారి పైకి లేస్తాం. సో మీ జీవితాన్ని ఎలా తీసుకెళ్లాలని ఒక రెయిన్స్ తీసుకుని టేక్ ద సపోర్ట్స్ అండ్ గో అహెడ్. ఎగ్జాక్ట్లీ. చాలా సార్లు మోసపోయామనే దాంట్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మోసపోయాము, అతనికి ఆ పాఠం చెప్పాలి, అతనికి శిక్ష పడాలనే దాంట్లో పడి మీ జీవితం పాడైపోతూ ఉంటుంది. అది చాలాసార్లు గమనించుకోరు. అతనికి శిక్ష పడే అవకాశం, వెరీ సారీ టు సే, న్యాయ వ్యవస్థ మీద గౌరవంతోనే చెప్తున్నాను, శిక్షలు పడే అవకాశాలు చాలా 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 తక్కువ. మనకు కన్విక్షన్ రేటు 10% కూడా లేదు, మనకు 3% 4% అలా ఉన్నాయి. కాబట్టి అలాంటివి జరిగే అవకాశం ఈ దేశంలో చాలా తక్కువ. కాబట్టి మీరు మీ జీవితానికి సంబంధించి ఛార్జ్ తీసుకోండి మీకు సమస్య వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు, చక్కటి సలహాలు ఇచ్చినందుకు. ఇది ఇవాళ హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వంత టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి వనిత హెల్ప్ లైన్ @gmail.com కు మెయిల్ చేయగలరు.